వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజైనర్ థాట్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నామండి. దీనికోసం అయితే ముందు లైనింగ్ కింద వైపుగా మనం స్ట్రైట్గా గీసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ మనం పొడుగు కట్ చేసుకోవాలండి. పొడుగు వచ్చేసి నేను 16 సెంటీమీటర్లు అయితే కట్ చేస్తున్నాను. మీరు ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు. లూజ్ వచ్చేసి 12.5 సెంటీమీటర్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి, అందుకని నేను 12.5 సెంటీమీటర్ అయితే నేను కట్ చేస్తున్నాను. నేను చంక భాగము 6 సెంటీమీటర్లు కట్ చేస్తున్నాను. దీని తర్వాత అందరికీ వచ్చే డౌట్ నెక్ అండి. నెక్ కూడా చూడండి, నెక్ వచ్చేసి 4 సెంటీమీటర్ల వెడల్పుతో కట్ చేస్తున్నాను. ఇది బోట్ నెక్ కాబట్టి పొడుగు వచ్చేసి కేవలం 3 సెంటీమీటర్లు మాత్రమే తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 సెంటీమీటర్లు తీసుకున్నాను. మొత్తం ఒకటే కాదండి, జస్ట్ మెడ షోల్డర్ మాత్రమే మారుతాయి బూట్ నెక్కి అంతే. ఇప్పుడు దీన్ని మనం షేప్లా గీసుకుందాము. నెక్ని షోల్డర్ దగ్గర నుంచి చంగ భాగంలో రౌండ్ తీసుకోవాలి. ఈ నెక్ ఏంటి అంటే బూట్ నెక్ పెట్టేటప్పుడు ఇట్లా పైన వైపున ఇట్లా పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద డ్రాప్ పెట్టుకున్నామండి. దీనికోసం 1.5 సెంటీమీటర్కి కిందగా నేను ఒక గుర్తు అనేది తీసుకున్నాను ఈ డ్రాప్ తీసుకోవడం కోసం. అక్కడి నుంచి 1 సెంటీమీటర్ 6 సెంటీమీటర్స్ అనేది తీసుకుంటున్నాను, అంటే 6 సెంటీమీటర్లు. వెడల్పు వచ్చేసి 1.5 సెంటీమీటర్ తీసుకుంటున్నాను ఈ మధ్యలో హోల్ లాగా పెట్టడానికి, రంధ్రం లాగా. దీన్ని వచ్చేసి 6 సెంటీమీటర్లు తీసుకున్నాం కాబట్టి మధ్యకి 3 భాగాన మనం గుర్తు పెట్టుకొని ఇట్లా రౌండ్గా తీసుకున్నాము. చూస్తున్నారు కదండి, ఇలా గీసుకోవాలి మనము. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం గీసుకున్నామో అదే విధంగా మొత్తం కూడా మనం కట్ చేసేసుకోవాలి. అండ్ బోట్ నెక్కి వచ్చేసి ఈ విధంగా నెక్ షోల్డర్ మాత్రమే మారుతుందండి, మిగతా అదంతా కూడా సేమ్ ప్రాసెస్. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ కనుక వచ్చినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చెప్పండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను, మీ డౌట్ క్లారిఫై అయితే చేస్తాను. ప్రజెంట్ నేను 12.5 సెంటీమీటర్ వెడల్పు పెట్టాను కాబట్టి నేను వచ్చేసి కేవలం 4 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే నెక్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి కట్ చేసిన లైనింగ్ని బ్లౌజ్ పైన పెట్టేసుకొని మనం మళ్ళీ కట్ చేసేసుకున్నాము. ఇది బ్లౌజ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి, ఎందుకంటే ముందు మనం లైనింగ్ కట్ చేశాము కాబట్టి. ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న దాన్ని నీట్గా జాయింట్ చేసుకోవాలండి. కింద బ్లౌజ్ పార్ట్ పెట్టాను, దానిపైన వచ్చేసి లైనింగ్ పెట్టి జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల అనేది మనకి ఉగ్గు రాకుండా నీట్గా వస్తుంది. ఏ బ్లౌజ్ అయినా ముందుగా ఇలా జాయింట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. నేను పైన లైనింగ్ ఎందుకు పెడుతున్నానంటే మనం మధ్యలో డ్రాప్ షేప్లో కట్ చేసాం కదండి, దాన్ని బ్లౌజ్ పీస్లో మనం కట్ చేసుకోలేదు. ఇది జాయింట్ చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందని కట్ చేసుకోలేదు కాబట్టి నేను పైన లైనింగ్ పెట్టేసి అనేది కుట్టేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కూడా నేనైతే జాయింట్ చేస్తున్నాను, చుట్టూ సైడ్స్ కూడా మొత్తం జాయింట్ చేస్తున్నాను, అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు పూర్తయింది జాయింట్ చేయడం. అయితే ఇది కట్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్న పీసెస్ కూడా మనం కట్ చేసుకుందాము, చూడటానికి నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి మధ్యలో మనం అనేది డ్రాప్ షేప్లో పెట్టాం కదండి, ఇప్పుడు దీన్ని మనం కుట్టేస్తున్నాము. రౌండ్గా మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. మనం కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉగ్గులు రాకుండా మనం సరి చేసుకుంటూ కుట్టుకోవాలి, అప్పుడే మనకు అనేది నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత, కుట్టుకున్న తర్వాత మనం అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మధ్యలో బ్లౌజ్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్లౌజ్ పార్ట్ని కూడా మనం కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డ్రాప్ షేప్ గీసామో అదేవిధంగా జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ సాగిపోకుండా నీట్గా వస్తుంది. చూసారు కదండి, షేప్ అయితే చూడటానికి ప్రజెంట్ అయితే నీట్గా కనిపిస్తుంది, మనకి ఎటువంటి సాగిపోవడం అట్లాంటివి లేకుండా. ఇప్పుడు దీని మీద మనం గోట్ అనేది వేసుకోవాలి. ఈ గోట్ వచ్చేసి మనం సిల్వర్ కలర్లో వేసుకుందామండి. దీనికోసం అయితే సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి వెండి కలర్, సిల్వర్ కలర్ అంటే వెండి కలర్. ఈ గోట్ వేసుకోవడానికి క్రాస్ పీస్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత అయితే కావాలో అంత క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 పీసెస్ని తీసుకొని మనం అనేది జాయింట్ అనేది చేసుకుందాం. ఒకదాన్ని అడ్డంగా పెట్టాలి, ఒకదాన్ని నిలువుగా పెట్టి ఇట్లా క్రాస్గా కుట్టేయాలి. చూడండి నేను ఏ విధంగా కుట్టేస్తాననేది కూడా. ఈ విధంగా మనం క్రాస్గా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే మనకి స్ట్రైట్గా క్లాత్ అనేది వస్తుంది. ఇలా ఉండడం వల్ల ఎక్కడ ఒక చోట ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల.
ఇప్పుడు మొత్తం కూడా మనం అనేది గోట్ అనేది వేసేసేద్దాము. ఇప్పుడు స్టార్టింగ్ ఆ మూల దగ్గరే పెట్టుకోకుండా కొంచెం కింద నుంచి స్టార్ట్ చేద్దామండి మనం గోట్ వేయడం అనేది. కొంచెం మొత్తం ఒకే ఖర్చు పెట్టుకుంటున్నాను. ఈ మూలన ఏ విధంగా తిప్పాలో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ మూల వచ్చేసి పిలక మెడకి ఎలా అయితే మన మడత పెడతామో అట్లాగే మడత పెట్టాలి. ఇలా మడత పెట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా పలక మెడలాగా మనం మడత పెట్టుకోవాలి. అంటే వంపు అనేది పైకి ఉంది కాబట్టి మనం పైకి మడత పెట్టాము, పక్కకుంటే పక్కకైనా మడత పెట్టుకోవచ్చు. ఇది ఏ విధంగా షేప్ ఉందో ఆ విధంగా మనం గోట అయితే వేసుకోవాలి. ఈ షేపే కాదండి, మీకు ఒకవేళ వేరే షేప్స్ ఏమైనా కావాలన్నా, డైమండ్ షేప్స్ కావాలన్నా డైమండ్ షేప్ అయినా పెట్టుకోవచ్చు, సర్కిల్ షేప్ కావాలన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎలా కావాలన్నా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు చివరిలో ఏ విధంగా కుట్టాలో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి, ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు మూల భాగాన్ని ముందుగా వచ్చేసి ఒకవైపు ఇట్లా మూలకి ఇట్లా మడత పెట్టేసుకుందాము. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఈ రెండో వైపు క్లాత్ ఉంది కదండి, దీన్ని దాని మీద పెట్టేసేసేద్దాము. చూసారు కదండి, ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఒకవేళ ఇలా కాదు, మేము ఇంకో విధంగా వేస్తాము గోటు అని అంటే అట్లా అయినా ప్రాబ్లం లేదు, కానీ గోటు వేసుకుంటేనే నీట్గా ఉంటుంది ఇట్లాంటి షేప్స్ ఏమైనా కానీ. ఇలా మనం అనేది గోటు అనేది వేసుకొని చివర్లు అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా మనం కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఘాట్లు పెట్టేసుకున్నాము. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గోటు వేసుకోవడం అయితే మనకి నీట్గా వస్తుంది. మూలలో మాత్రం కన్ఫామ్గా ఖచ్చితంగా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. మూలలో పెట్టుకోకపోయినట్లయితే మనకి గోటు ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వస్తుంది, మూలల దగ్గర అస్సలు తిరగదు మనం ఘాటు పెట్టుకోకపోతే. కొంచెం కొంచెం కట్ చేయండి. కట్ చేసేటప్పుడు కూడా కుట్టు తెగకుండా కట్ చేసుకోండి. ఇప్పుడు దీని లోపల మనం పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసేద్దాము. పెట్టి ఇలా లోపలికి మలుద్దాము. దీనికోసం అయితే సన్న పైపింగ్ థ్రెడ్డే యూజ్ చేశానండి, మీడియం సైజు. ఇప్పుడు దీని మీద కుట్టేసేసుకుందాము. దీనికోసం అయితే నేను ఎటువంటి పాదం కూడా మార్చట్లేదు. ఒకవేళ మీ దగ్గర సింగిల్ పాదం ఉంది దాంతో కుడతానన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. పైపింగ్ థ్రెడ్ లేకపోయినా కుట్టుకోవచ్చు, కానీ పైపింగ్ థ్రెడ్ వస్తే చూడటానికి నీట్గా ఉంటుంది కాబట్టి నేను పైపింగ్ థ్రెడ్ వేసి కుడుతున్నాను. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇచ్చి మీ డౌట్ అనేది నేను క్లారిఫై అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఇట్లా మూల దగ్గర మనం సూది అనేది దింపి ఆపుకొని మనం తిప్పుకోవాలి. ఎందుకంటే మూల షేప్ కూడా మనకి నీట్గా రావడం కోసం ఈ విధంగా మనం కుట్టుకోవాలండి. ఇలా ఒక చోట ఎక్కువ తక్కువ రాకుండా కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల చూడటానికి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఎప్పుడైతే పైపింగ్ మొత్తం కూడా నీట్గా వస్తుందో బ్లౌజ్ చూడటానికి లుక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ డ్రాప్స్ అనేది మనం డ్రెస్సెస్కి పెట్టుకోవచ్చు, బ్లౌజెస్కి పెట్టుకోవచ్చు, అండ్ ఫుల్ లెహంగా బ్లౌజెస్కి కూడా మనం అయితే యూజ్ చేయొచ్చు. జస్ట్ ఈ ఒక్క డిజైన్ చూడటం ద్వారా మనం వేటికైనా క్లాసీగా ట్రెండీగా డిజైన్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ యూత్ అయితే ఇట్లాంటి ట్రెండ్సే ఫాలో అవుతున్నారు. చూస్తున్నారు కదా, మనం చివర్లు వచ్చేసి ఈ విధంగా కుట్టేసేసుకొని మనం దారం అనేది కట్ చేసేసుకోవాలి. మనం అయితే పైపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం దారం అనేది కట్ చేసుకున్నాము. చూసారు కదండి, షేప్ అయితే చూడటానికి చాలా నీట్గా వచ్చింది. వైట్ దాని మీద కనిపించట్లేదని మిషన్ మీద పెట్టి చూపిస్తున్నాను. చూడండి, నీట్గా షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తిరిగేసి మనం ముందుగా మనం మడత పెట్టి కుట్టుకోలేదు కదా, దీన్ని ఇట్లా మడత పెట్టేసేద్దాము. చూడండి, ఒక్క మడతే మడత పెడుతున్నాను. ఇలా మడత పెట్టి కుట్టేసుకున్నాను. మనం ముందుగా అయితే కుట్టేసేసుకోలేదండి, ఇప్పుడు వేస్తున్నాము. ఎందుకంటే పీస్ పోకుండా ఉంటుంది. అండ్ ఇలా కుట్టు వేసుకోవడం వల్ల వంపులు తిరగకుండా షేప్ అనేది నీట్గా వస్తుంది. మనం ముందే ఒక మడత పెట్టేసుకొని కుట్టేసేసేస్తే అప్పుడు అనేది ఈ షేప్ రెండో కుట్టు మనం వేసినప్పుడు కొంచెం వంక టింకర్గా కనిపిస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, మీకు షేప్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా అనేది మొత్తం ఇదే విధంగా కుట్టుకోవాలి. ఒకవేళ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలా మనం అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ కూడా మనం అయితే పూర్తి చేసాము. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం పీసులు కూడా మనం అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ చూడండి, షేప్ అనేది నీట్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం పైన బోట్ నెక్కి గోట్ అనేది వేసుకున్నాము. గోట్ నెక్ కూడా నేను సేమ్ సిల్వర్ కలర్ పీసే తీసుకుంటున్నాను. ఇది కూడా నేను క్రాస్గా కట్ చేశాను, ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా క్రాస్గా ఎట్లా కట్ చేశాను అనేది కూడా. దీన్ని ఈ విధంగా మొత్తం కూడా రౌండ్గా కుట్టుకోవాలి, సేమ్ ఒకే ఖర్చు వచ్చేలాగా. అంటే మొత్తం పై ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా సమానంగా ఖర్చు అనేది పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో నేను పైపింగ్ థ్రెడ్ పెడుతున్నాను, పెట్టి ఇట్లా లోపలికి కుడుతున్నాను. చాలామంది అడుగుతున్నారు ఇట్లా కుట్టిన తర్వాత మనం కుట్టిన థ్రెడ్ తీసేయాలా అని. అలాంటి అవసరం అయితే ఏం లేదండి, ఆ థ్రెడ్ అయితే తీసేయాల్సిన పని ఏం లేదు. అది అలా ఉండడం వల్లే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది. ఒకవేళ అది మనం తీసేసినట్లయితే పైపింగ్ అనేది అణిగిపోయినట్టు వస్తుంది, నీట్గా రాదు. సో అది తీసేయాల్సిన అవసరం లేదు, అది ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. చూసారు కదండి, షేప్ బోట్ నెక్ షేప్ కూడా పైన చూడటానికి చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు అనేది మనం ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా మనం కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని తిరగదిప్పి మనం ఒక మడత పెట్టేసి రెండో కుట్టు కూడా వేసుకున్నాము. లేదు అంటే మీరు చేతి పని అయినా చేసుకోవచ్చు, కానీ ఈ బోట్ నెక్స్కి డబుల్ స్టిచ్ చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం అనేది రెండో కుట్టు వేసుకున్న తర్వాత మనకు అనేది కుట్టడం అనేది బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఒకసారి చూసి మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఫైనల్గా మనం బటన్స్ కుట్టుకున్నట్లయితే ట్రెండీ లుక్ అయితే వస్తుందండి. చూసారు కదా, నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది.